ఆయన ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నాడు, దిగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆ సీట్ లో కూర్చున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా డబ్బు లేదు అనుకుంటా, పేదవాళ్ళకు సంబంధించి ప్రతి రూపాయి కూడా చేరే విషయంలో ఆయన నిక్కచ్చిగా కూడా చేస్తా ఉన్నాడు. ఎక్కడ డబ్బు లేదు, సహాయం చేయలేకపోతున్నాం. కరువు వచ్చిందని, కరోనా వచ్చిందో, మేము ఆ పేదవాడికి ఇవ్వాల్సిన అమ్మఒడి కార్యక్రమం ద్వారా, రైతు భరోసా కార్యక్రమం ద్వారా, లేకపోతే ఒంటరి మహిళ పెన్షన్ ద్వారా, ఒంటరి మహిళ చేసే సహాయాన్ని మేము సహాయం చేయలేకపోతున్నామని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట మాట రాకుండా ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆయన సహాయం చేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తా ఉంటే అమ్మఒడి కార్యక్రమం, నేను చెప్తాను, అమ్మఒడి కార్యక్రమం ఈ రోజు ఈ నిమిషానికి కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని అమలు చేసిన పరిస్థితి లేదు. అది మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ఒక సాహసవంతమైన ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా డబ్బులతో కూడుకున్న పరిస్థితి ఈరోజు, ఎందుకంటే చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇరుపులపై నుంచి ఇచ్చేపురం దాకా పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తా పోతా ఉంటే చాలా మంది మహిళలు మధ్యలో ఆయనకు సుదీర్ఘ పాదయాత్ర కార్యక్రమాన్ని చేశారు. 3600 పైచిలు కిలోమీటర్లు నడిచినప్పుడు మధ్య మధ్యలో చాలా మంది కూడా పేదవారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు అడిగారు, అన్న మేము పేదవాళ్ళం, రోజు కూలి పని చేసుకుంటా ఉన్నాం, దాని ద్వారా వచ్చే డబ్బుతోటి మా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి, ఎవరికైనా సరే ఎకరం 2 ఎకరాలు పొలం ఉన్నా కూడా అది మా కుటుంబ ఖర్చులకే సరిపోతా ఉంది, కానీ మా పిల్లల్ని మంచి చదువులు చదివించాలంటే మాకు స్తోమత లేదన్న, మా పిల్లల బాధ్యత మీరు ఏదైనా దారి చూపించండి. చాలా మంది అడిగితే ఆ రోజే చెప్పాడు, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది, మీ పిల్లలను చదివించే బాధ్యత నేను తీసుకుంటానని మనం ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర కార్యక్రమంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండే పేద కుటుంబాల మహిళలకు హామీ ఇచ్చాడో ఆ హామీని అమలు చేసే విధంగా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే పేద పిల్లలకు సంబంధించి వాళ్ళ స్కూలుకు పంపిస్తారో ఆ పేద అమ్మాయి అకౌంట్ లో 15 రూపాయలు వేయటమే, 15,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్ డబ్బులు వేయటమే కాకుండా ఆ పిల్లలకు సంబంధించి స్కూల్ బుక్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి, 4 గంటలు పెట్టే స్నాక్స్ దగ్గర నుంచి, వాళ్ళు కూర్చోడానికి బెంచెస్ దగ్గర నుంచి, ఫ్యాన్ దగ్గర నుంచి, బ్లాక్ బోర్డ్ దగ్గర నుంచి బ్రహ్మాండంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ కు నిధులు మంజూరు చేసి వాళ్ళని చదివించే బాధ్యతను మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మీ గ్రామంలోనే మీ పిల్లల కోసం, మీ గ్రామంలో మీ పిల్లలను బడికి పంపిస్తే ఈరోజు 163 మంది పేద తల్లులకి ఈరోజు 48,90,000 రూపాయలు రెండోసారి కూడా జనవరి 11వ తారీఖున మీ అకౌంట్ లో డబ్బులు వేసినాడు ముఖ్యమంత్రి గారు అని గుర్తు చేస్తాం. నేను చెప్తాను, ఇంకా ఎవరైనా సరే, ఇంకా ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ సంవత్సరం ఎవరైనా మీ పిల్లలు స్కూల్కి పంపించి వీరే కాకుండా మిగతా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా డబ్బులు సహాయం చేసే పరిస్థితి. వాళ్లే కాదు, ఈరోజు జగనన్న విద్యా వసతి దీవెన ద్వారా మీ పిల్లలు కాలేజీ చదువుతా ఉంటే వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనతో ఒక్క మీ గ్రామానికి సంబంధించి ఈరోజు 18 మందికి 3,60,000 రూపాయలు ఇప్పటికే డబ్బులు సహాయం చేసినారు ముఖ్యమంత్రి గారు అని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. అంటే ఆయన ఒకటే ఆలోచన చేశారు, ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకు సంబంధించి ఆదుకునే ఆలోచన చేయాలి. ఆ పేద కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి, ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు, పేద కుటుంబానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని ఒకటే ఆలోచనతో ఆయన ఒక బాధ్యత తీసుకున్నాడు. ఏదైనా ఒక కుటుంబానికి ఉంటే ఆ కుటుంబం పెద్ద, ఆ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కూడా పిల్లలకు పండగ కావాలంటే బట్టలు, స్కూల్ పంపించాలంటే వాళ్ళ ఫీజులు, పొలం చేసుకోవాలంటే దానికి పెట్టుబడి, అన్ని కూడా ఆ కుటుంబం పెద్ద ఎవరు చూసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద కుటుంబానికి సంబంధించి ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఏదైనా ఒక కుటుంబం ఉన్నదంటే ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు పెన్షన్ వచ్చిందా లేదా, అదే కుటుంబంలో పిల్లలు స్కూలుకు పంపిస్తే అమ్మఒడి కార్యక్రమం అందిందా లేదా, అదే కుటుంబానికి సంబంధించి ఎవరైనా కాలేజీకి పంపిస్తే వాళ్ళకి విద్యా వసతి ద్వారా ఆదుకున్నవా లేదా, ఆ కుటుంబంలో ఏదైనా పొలం ఉంటే రైతు భరోసా ద్వారా ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చేసి ఆదుకున్నవా లేదా, అదే కుటుంబంలో ఒంటరి మహిళ ఉంటే పెన్షన్ తో పాటు వాళ్ళకి సంవత్సరానికి ఇచ్చే 18,500 రూపాయల సహాయం అందిందా లేదా,
అదే కుటుంబంలో ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడమా లేదా? ఇవన్నీ కూడా ఒకే కుటుంబానికి సంబంధించి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని డబ్బులు సహాయం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒకరు చెప్పింది కాదు, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చూస్తే ఒక కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని. ఎందుకంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా కుటుంబానికి డబ్బు చేరితే వాళ్ళు ఆ పేద కుటుంబం రూపాయి రూపాయి కూడా కూడబెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ కూడా ఆ కుటుంబాన్ని కూడా పోషించాలనే ఒక ధైర్యం ఉంటది. మాకు డబ్బు వస్తుంది ఫలానా డేట్కి ఫలానా తారీఖు అమ్మఒడి కార్యక్రమానికి డబ్బులు వేస్తామంటే ఖచ్చితంగా మీ అకౌంట్ డబ్బులు వచ్చే పరిస్థితి. ఫలానా తారీఖున విద్యా వసతి ద్వారా మీ కాలేజీలో పిల్లలు చదువుకునే వాళ్ళు డబ్బులు ఇస్తామంటే ఆ తారీఖున మీకు డబ్బులు వచ్చే పరిస్థితి. ఫలానా తారీఖున రైతు భరోసా ద్వారా మీ అకౌంట్ డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా మీ అకౌంట్ డబ్బులు వచ్చే పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక ధైర్యం, ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ లోనే జగన్మోహన్ రెడ్డి నేరుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు. అంటే ఏదైనా కూడా సహాయం చేయాలంటే అది పుట్టుకతోనే రావాల్సిన పరిస్థితి, అది జీన్స్ లోనే రావాల్సిన పరిస్థితి. ఒక పేద కుటుంబాన్ని ఆదుకోవాలన్నా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలన్నా అది రావాల్సిన పరిస్థితి. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతులు పేద కుటుంబాలు ఎలాంటి ఆదుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లక్షలాది పేద కుటుంబాలకి సహాయం చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మంచి మనసున్న నాయకుడికి మంచి ఆలోచనలు వస్తాయి, ఆ దేవుడు కూడా మంచి దారిలోనే చూపిస్తాడు. వాళ్ళ పెరిగిన వాతావరణం కానివ్వండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానివ్వండి, అలాంటి అలవాట్లే వస్తాయి. కానీ మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన రాజకీయ జీవితమే కుట్రలు కుతంత్రాలు వెన్నుపొడులతో మొదలైన పరిస్థితి. ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే అన్యాయంగా ఎన్టీ రామారావు చావుకు కారణమయ్యి పార్టీని లాక్కొని ఆయన పదవిని లాక్కొని ఆయన 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేసినానని చెప్తా ఉంటాడు. ఈ 14 సంవత్సరాలు కూడా మళ్ళీ ఆయన పార్టీని పదవిని లాక్కొని మళ్ళీ ఆయన బొమ్మనడ్డం పెట్టుకొని ఎంతసేపు ఆయన పదవి కోసం, ఆయన కొడుకు కోసం, ఆయనకు సంబంధించిన బినామీల కోసం, ఆయన నాయకుల కోసం పనిచేస్తా ఉన్నాడు చెప్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సహాయం చేయాలని ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చేసిన పరిస్థితి లేదని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు పార్టీలకి కులాలకు అతీతంగా చాలా మంది గ్రామాల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది గ్రామాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని వదిలి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వారు చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి పేదవారు అందరూ కూడా వస్తా ఉన్నారు, పేద రైతులందరూ కూడా వస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఏ ఒక్కరు కూడా పార్టీ నమ్మి వచ్చిన ఏ పేద కుటుంబాన్ని కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయన రోజు కూడా రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఎక్కడా కూడా పంచాయతీకి సంబంధించి ఏకగ్రీవాలు కాకూడదంట, పోటీ పెట్టాలంట. అంటే పోటీ పడి అక్కడ గొడవలు పెట్టుకొని ఏదో రకంగా కూడా డబ్బులు కూడా అయిపోగొట్టుకొని చేస్తే ఆయనకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఎక్కడా కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు బ్రహ్మాండంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు కులాలకు అతీతంగా మన ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తూ ఉంటే నిన్నటిదాకా కూడా ఈ రాష్ట్రంలో పేదవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే కోర్టు ద్వారా ఆపించే కార్యక్రమం, ఈరోజు ఏదో రకంగా గ్రామాల్లో గొడవలు పెట్టి విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని రోజు కూడా టీవీలు ఏదో జరిగిపోతా ఉంది, ఏదో జరిగిపోతా ఉంది అని కూడా ఆయన అందరినీ కూడా మొక్క పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఏ సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి ఒక్క రూపాయి అయినా సరే ఆగిందా? జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట, మన ముఖ్యమంత్రి గారి నోటి వెంట డబ్బు లేదు అని చెప్పారని కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఎవరైనా సరే ఈ రోజు నాకు 60 సంవత్సరాలు నిండి నాకు పెన్షన్ అర్హులు అంటే మీరు అప్లై చేసుకుంటే రాబోయే నెల రెండు నెలలు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమానికి పేదవాడే అర్హత ఉంటే ఖచ్చితంగా సహాయం చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇదే వరవడి ఖచ్చితంగా ఆయన మంచి మనసుతో ఈరోజు ఈ రాష్ట్రం ఉండే పేదవాడి కోసం పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు కూడా మంచి ఆయన మంచి గుణాన్ని మంచి మనస్తత్వాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడి సహాయం కూడా ఎప్పుడు ఉంటది. పేదవారి కోసం ఇలాగే
వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల సంబంధించి వాళ్ళకు వచ్చే ప్రతి రూపాయి ఎక్కడా కూడా బ్రేక్ పడకుండా వాళ్ళకి దేవుడు కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తూ ఉంటే మీ గ్రామానికి సంబంధించి ఈరోజు చాలా మంది యువకులు కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి సంబంధించి దార్ల అన్నకరువు మంత్రి నల్లయ్య గొట్టె ముక్కల వెంకటేశ్వర్లు గొట్టె ముక్కల రమేష్ గొట్టె ముక్కల లక్ష్మయ్య గొట్టె ముక్కల రంగనాయకులు గొట్టె ముక్కల రవిబాబు కాకి వెంకటయ్య వడ్డే వెంకటేశ్వర్లు గొట్టె ముక్కల చిన్నోడు గొట్టె ముక్కల చిన లక్ష్మయ్య దార్ల వెంకటేశ్వర్లు గొట్టె ముక్కల కొండలు చిరుమావల దుర్గారావు గొట్టె ముక్కల శివాస్ చిరుమావల చిట్టిమల్ల గంటయ్య చిట్టిమల్ల చిన కిట్టయ్య దార్ల రమేష్ గొట్టె ముక్కల చిన రంగయ్య తోడేటి లక్ష్మీనారాయణ చిట్టిమాల కొండలు గొట్టె ముక్కల పెద లక్ష్మయ్య దార్ల నాని వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తాం. మీకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం నుంచే సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మీకు విక్రేతంగా అవసరాలు ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీకు సహాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలోకి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దార్ల అన్నకరువు అందరు దిగండి స్టేజ్ మీద రావాలి. దార్ల అన్నకరువు మంత్రి మల్లయ్య గొట్టి ముక్కల వెంకటేశ్వరుడు తండ్రి నాగయ్య గొట్టి ముక్కల రమేష్ గొట్టి ముక్కల లక్ష్మయ్య కొట్టు గొట్టి ముక్కల రంగనాయకులు గొట్టి ముక్కల రవిబాబు కాకి వెంకటయ్య వడ్డే వెంకటేశ్వర్లు గొట్టి ముక్క చిన్నోడు గొట్టె ముక్కల చిన్నోడు గొట్టె ముక్కల చిన్న లక్ష్మయ్య తండ్రి చెన్నయ్య దార్ల వెంకటేశ్వర్లు దార్ల వెంకటేశ్వర్లు గొట్టె ముక్కల కొండలు తండ్రి గోడయ్య చిట్టిమల్ల దుర్గారావు గొట్టె ముక్కల శివ చిట్టిమల్ల గంటయ్య చిట్టిమల్ల చిన్నకిట్టయ్య దార్ల పరమేష్ గొట్టె ముక్కల చిన్న రంగయ్య తోడేటి లక్ష్మీనారాయణ చిట్టిమల్ల కొండలు గొట్టె ముక్కల పెద్ద లక్ష్మయ్య దార్ల నాని అందరు రావాలి స్టేజ్ మీదకి. అందరూ వరుస నిలబడాలా.